అందరికి జవరు అసక్కనంతరు కదా మన ఛానల్కి వచ్చే వీడియోలు ఎవరికీ ఉద్దేశించింది కాదు గడియా నవ్వుకోవడం కోసమే కొత్త మీ ఎవరైనా చూసేటైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయడు కింద కామెంట్ కూడా రాయడు ఇప్పుడు ఈ వీడియో చూసేయడు మాస్టర్ గారు సకానంతిరా నేడు రేపు సకానంతి మై సౌకర్యం ఇంత వేళ అప్పుడే తెలిపోతా అంతే ఇంత మాట మధ్యన ఆది మళ్ళా బొట్టకి తీసుకుని వెళ్ళిపోతా అంతే రేటో గాని నాకు ఏరు కదా అందుకే మా నాన్నకి బజార్కి కి తీసి అందుకే తీసి పెడతాను అండి వెళ్తే వెళ్తాను తిరు గాని ఏ పెందాలో పొద్దు కదా ఇంత మఠ మధ్యాహ్నం వెళ్ళమలవా నేను అలాగే బాబు మా నీకోదు ఏంటి కొన్ని అనుబట్టే మాస్టర్ కింద మట్టం తీసుకుని మరి ఐస్ క్రీమ్ తినడం అంతకినా మధ్యాహ్నం పటే బాగుంటుంది కదా మసాలే శీతాకాలం కింద పెందాలు కూడా తినాలనే కొద్ది పుట కూడా తినాలి గెజ్జెంత సల్లని అయిపోయింది మధ్యాహ్నం అంత హాయిగా ఉండి అందుకే ఇప్పుడే తీసుకుంటా తినలే మా నాన్నకి ఐస్ క్రీములు గడ్రత్తగా తినకుండా రాబట్టే తర్వాత లేని పున్ సి కాస్త అయిపోవడం అని అందుకే నేను ఇలాంటి పడితే అలా ఐస్ క్రీములు తినానులే చాపకు దొరికేదే తింటాను ఫుల్ ఐసులు తిన్నాను వెనెలవో చాకోబారో స్ట్రాబెరీ నాకు కొట్టుకు దొరికేది బాగా రేటు దే తింటానులే బాగా రేటు దే కొనే తినలేనా ఎందుకంటే మేస్టర్ బాబు కదా మరి బొల్లెడ్ జీతం వచ్చేది ఇంత ఇంత డబ్బులు ఇలాగైనా ఖర్చు అయ్యాలి కదా నీవ్ అలాగే బాబు నీ పనే బాగున్నది సౌకారా కోసం వారం వారానికి డబ్బులు వచ్చేసి నీకు మాకంతే అప్పా ఒటువై జీతాలు వచ్చేదాకా జీవి తెలి వారం రోజున సుబ్బరం మాసం వండి తింటావు నేనైతే నెల ఒక్కరోజు తినడానికి జీవి జిగ్గ జిగిలి అయిపోయింది అప్ప ఒటుతం వచ్చే దాకా జీవు లేని వాళ్ళగా అయినాడు నాకేమున్నది బాబు వారం మొత్తం ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడతాను ఇంత అవుతుంది మా అ ఒక ఇరవై వేలు మిగులుతుంది నాలుగు వారాలకి ఒక ఎనభై వేలు ఉంటుంది ఒక పదివేలు ఖర్చులు పోయినా ఒక డెబ్బై వేలు మిగిలింది మీకేమన్నా అట్లా అసలు వచ్చిందేమో నువ్వు అలాగ అనుకుంటా తీసాకరే నా అరవై వేలు జీతంలే దానికి ఇలాసే నెలాగ పదిహేను వేలు కటింగ్ అయిపోయినాయి బ్యాంకు లోన్ కి ఒక పదిహేను వేలు కటింగ్ అయిపోయినాయి కార్ లోన్కి ఒక పదివేలు కటింగ్ అయిపోయినాయి అక్కడే నలభై వేలు ఎగిరిపోదా ఈ ఇరవై వేలకే కరెంట్ బిల్లు పేపర్ బిల్లు కాల్ పేకట్ బిల్లు బిల్లు మా బండి పెట్రోల్ కి దన్నిటికి సాలత్ కోసం మళ్ళా ఎవరి దగ్గర వడ్డెక్కి తెచ్చుకోవడమే ఇలాంటికాస్తారులే అప్పా ఒకటే మీ పనే బాగే మరిగా సావుకార సావుకారే మేస్టర్ మేస్టరే కదా లాగానే సాగుకారులు సంసారని మేస్టర్లు మాత్రం మునిగిపోతాం వర్షాలు కూడా లేదా అయ్యే గడ్డాకు మునిగిపోతా నీ కూడా జోకులు వేసేస్తా మీద చెప్తే మేస్టర్ చెప్పింది జోకులు మళ్ళా మీద వేస్తున్నారా నీ ముఖానే చెప్తా మొన్ననే చెప్పినాడు మా వాడి కోసం జోకులు వేస్తాడని వస్తాడని గానీ భలే జోకులు వేస్తావి చూసిన వాడికి పంచులు బల వేస్తావు కానీ పంచే కట్టుకోవడం అంతా ఎరిగితాను మేస్టర్ గానీ పంచులు ఎడతను గానీ ఒకవేళ పంచులు అంతా ఈ బాక్సింగ్ పోటీలు అంటే రాస్తా ఉంటుంది కదా గబీలు గబిలు గుదేస్తా ఉంటున్నారు కదా భలే పంచు వేసినట్టు అంటున్నారు కదా అలాంటి ఇలాగా ఒట్టు ఒట్టువై నువ్వు అన్ని అరిగితావు గానీ ఏం ఎరగని వాళ్ళు అతను అన్ని అరిగితే మళ్ళీ ఇక్కడేందాక ని ముఖ్యమంత్రి మంత్రి అయిపోయింది సరేలే మాకు టైం అతను అది అలాగ బజార్ దగ్గర వెళ్ళి వచ్చాము పొద్దుకి వస్తే మాట్లాడదామే అలాగే లే బాబు ఇదో నేను కూడా ఊరికి వెళ్తాను తినలే ఒకట పసుపు బస్తాను ఒక రెండు కొనుక్కు వద్దామని సరే మరి వెళ్ళి రండు